వచ్చేసారా? అయితే గెస్ట్ హౌస్ లో దింపేయండి. రెండయ్య జంట కౌలు. ఏంటో చెప్పండి. ఎలాగా మీ ఇద్దరు ఒక మేళలో రెండు తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళకి కానుకలు అవి నచ్చవు. మీరు ఇవ్వాలనుకుంటే మాకు ఇచ్చేయండి. మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్నా నచ్చాలదు. కానీ మా ఇంట్లో వాళ్ళు రారే. వచ్చారు. నేనే పిలిపించా. అమ్మని భలే ఇరికించేశాడు. మురుగా జాగ్రత్తగా మేనేజ్ ఓకే. ఒరే మురుగా, కోడలి పిల్ల రొంబ బాగుందిరా. ఈ అమ్మాయి చూసా రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా. డన్. ఇందాక తీసుకురా, నాన్న వెయిట్ చేస్తున్నాడు. అప్పా ఒక అర్జెంట్ వేలర్. వెళ్దా ముఖ్యం. నాన్న వెయిట్ చేస్తున్నారా? బొట్టు హెయిర్ స్టైల్ తొందరగా మార్చుకొచ్చే. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను రా. అమ్మరాలేదా? నీ పెళ్లికి వస్తుందిలేరా. శీఘ్రం ఏవో కళ్యాణ ప్రాప్తి. నాన్న ఈ అమ్మాయి నాకు తెలుసులేరా. నువ్వు ప్రేమించిన అమ్మాయిగా. నీ పేరేంటమ్మా? శశిరేఖ. బాగుందమ్మా. రే విశ్వ, నీ సెలక్షన్ అదిరిందిరా. కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది. వీకెండ్ సార్, తాపి ధర్మారావు హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకేం సార్ చెప్పాలి నాన్న? మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి. ఏం కంగారు పడకండి. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారు అనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి. వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించి చేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావు గారు సంబంధి బుచ్చయ్య బావు గారు వడకా వడకా అంతా కట్టకట్టుకుని వచ్చారు. ఊరేడిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోదాం. సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? శీఘ్రమా కళ్యాణం పనిట ఎల్లరికీ రొంబ సంతోషమా ఇరుకో. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి ఒప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడమేమిట్రా? పిచ్చి కాకపోతే సంబంధే. మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఏంటి పెళ్లి జరిగితే రాలంట? అంతేగా ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవరా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చెయ్యను. నువ్వేంటే హ్యా చేసేది? మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వం కు, అలగవేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగను, శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావు గారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్న తగ్గుద్ది. ఇడియట్స్. ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. బయరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి, బాలరాజేడి అడుగు. పగులుతోందేమో కలిపదా. ఏం చెప్పమంటారండి? మూడు రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. ఏడవకు, కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్నా ఈ బుచ్చేగాడు వాళ్ళని వెళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలు? మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోకజాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు.
వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముఖరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా, ఏమి సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఏడెవడా? కృష్ణ అపచారు, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గున్నాడండి, సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేరులో అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే, ఈ చెల్లి నీ చెల్లె. ఇంకెందుకు జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఇంతకంటే ఏం చేయగలం? ఆదిదేవుడు అయిన నీలో ఇప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను ఇంక అనిపించకుండా. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను మూడే మూడు విషయాలు చెప్తాను. ఒకటి, ఈమె నీ చెల్లి. రెండు, ఈమె నీ చెల్లి. మూడు, ఈమె నా చెల్లి. ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను, ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్ ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేట్ గా వచ్చారంటే. శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం. ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్? ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. వాంగ సంబంధి, వాంగ. ఇనికి నల్ల నాడే, ఇంత వారం నల్లది, ఇంత ముహూర్తం నల్లది, ఇనికి నడక బావు కారు నల్లద్దా? ఎంగళికి రొంబ సంతోషమా. మీ అరవగోళ, ఇందులో తప్పే ఉంది బావుగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్సో ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్. అమ్మాయి ఎదురా, ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి తలపేస్తున్నారు. తలపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు కోరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్, బయట గడి చేసాం. చెప్పు, తెగుతుంది. ఎక్కడికి సార్ ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలని ఉంది సార్, అందరం కలిసి చూద్దాం. పదండి, అందరూ కలిసి చూడడానికి. అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలదు. రామ రామ. కృష్ణాష్టమని చెప్పి కృష్ణుడు గెటప్ వేసావా? కాదు, నేను నిజమైన కృష్ణుడినే. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడిని కావాలంటే మన అప్పారావు పాపారావు అడగిన ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనక వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు, చెప్పు. సార్, ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తా ఉంటే నాటకం ఆడే సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది.